हेलो हाय माय डियर फ्रेंड्स, वेलकम टू माय चैनल एचएसआर भाइन। फ्रेंड्स, ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ ఫస్ట్ సెమిస్టర్ జువాలజీకి సంబంధించినవి। మొత్తం నేను మీకు 16 క్వశ్చన్స్ అనేవి నోట్ అవుట్ చేశాను। ఈ 16 క్వశ్చన్స్ లో మాక్సిమం ఇచ్చే 10 మార్క్స్ క్వశ్చన్స్ 5 యూనిట్స్ నుండి కవర్ అయిపోతాయి। అదే విధంగా మాక్సిమం నేను చెప్పే కాన్సెప్ట్స్ నుండి అంటే ఈ యొక్క లిస్ట్ నుండి ఖచ్చితంగా 2-5 మార్క్స్ కవర్ అయిపోతాయి। ఇంకా రిమైనింగ్ 3-5 మార్క్స్ అనేటివి మీరు కొద్దిగా కష్టపడితే వస్తాయి। అంటే మాక్సిమం 10 మార్క్స్ సంబంధించిన 5 క్వశ్చన్స్, అంటే 10 × 5 50 మార్క్స్, 2 మార్క్స్ వచ్చే 5 మార్క్స్ వచ్చేసి 2 అంటే 10 మార్క్స్, మాక్సిమం 60 మార్క్స్ అవుట్ ఆఫ్ 75 వచ్చే ఛాయిస్ అనేది ఉంటుంది। కాబట్టి ఇంకా లేట్ చేయకుండా మన కాన్సెప్ట్ లోకి వెళ్దాం। ఓకే, ఫస్ట్ చూడండి, ఫస్ట్ యూనిట్ 1 లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, మనం ప్రోటోజోన్స్ ఉంది, ఆ ప్రోటోజోన్స్ లో రీప్రొడక్షన్ ఇన్ ప్రోటోజోన్స్, రీప్రొడక్షన్ ఇన్ ప్రోటోజోన్స్ అనేది కొద్దిగా ఇంపార్టెంట్। ఓకే, తర్వాత సెకండ్ క్వశ్చన్ వచ్చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రోటోజోన్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రోటోజోవన్స్ అప్ టు క్లాసెస్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్, విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్। ఇంకా కమింగ్ టు ది థర్డ్ క్వశ్చన్ వచ్చేసి స్ట్రక్చర్ అండ్ లైఫ్ సైకిల్ ఆఫ్ ఎల్పిడియం, స్ట్రక్చర్ అండ్ లైఫ్ సైకిల్ ఆఫ్ ఎల్పిడియం, ఈ యొక్క 10 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి। రీప్రొడక్షన్ ఇన్ ప్రోటోజోన్స్, అదే విధంగా క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రోటోజోన్స్ అప్ టు క్లాసెస్ విత్ ది సూటబుల్ ఎగ్జాంపుల్స్, మోర్ ఓవర్ మేజర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే స్ట్రక్చర్ అండ్ లైఫ్ సైకిల్ ఆఫ్ ఎల్పిడియం। ఈ స్ట్రక్చర్ ఆఫ్ లైఫ్ సైకిల్ అనేది ఇది ఖచ్చితంగా క్వశ్చన్, ప్రతి క్వశ్చన్ పేపర్ లో ఇది అనేది ఉంటుంది। ఈ రెండింటిలో ఏదో ఒక ఛాయిస్ ఉంటుంది, మనం రాయాల్సిన 10 మార్క్స్ లోపల యూనిట్ 1 నుండి ఒకటే కాబట్టి ఈ దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి, దీంతో పాటు ఈ రెండు చూసుకోండి, మిగతా కూడా 10 మార్క్స్ చాలా ఉన్నాయి, అవన్నీ కూడా వదిలేసేసి కేవలం ఇవి మాత్రమే చూసుకోవాలి। వీటితో పాటు మే మైనర్ గా 5 మార్క్స్ ఒక రెండు ఉన్నాయి, 5 మార్క్స్ ఇంపార్టెంట్ వచ్చేసి విట్టేకర్ క్లాసిఫికేషన్ ఒకటి, ఫస్ట్ యూనిట్ లో విట్టేకర్ క్లాసిఫికేషన్, సెకండ్ వన్ వచ్చేసి విటేకర్ క్లాసిఫికేషన్ తో పాటు బైనామియల్ నామెన్క్లేచర్, అనేవి ఈ రెండు 5 మార్క్స్ కూడా ఉన్నాయి। ఈ రెండు 5 మార్క్స్ కూడా చూసుకున్నారంటే జస్ట్ ఈజీగా అట్లా వెళ్ళేటప్పుడు చూసుకున్నారంటే కూడా సరిపోతుంది। కాబట్టి యూనిట్ 1 నుంచి 3 ఇంపార్టెంట్ 10 మార్క్స్ క్వశ్చన్. ఇప్పుడు యూనిట్ 2 లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమన్నా ఒకసారి చూద్దాం। యూనిట్ 2 లో నేను 10 మార్క్స్ 3 క్వశ్చన్స్ చెప్తున్నాను। ఆ 3 క్వశ్చన్స్, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కెనాల్ సిస్టమ్ ఇన్ స్పాంజెస్, కెనాల్ సిస్టమ్ ఇన్ స్పాంజెస్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, ఓకే, రిపీట్ అవుతున్న క్వశ్చన్। తర్వాత సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మొబీలియా మెటాజెనసిస్, క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే రైట్ అబౌట్ ది ఒబీలియా మెటాజెనసిస్ అనేది అడుగుతారు। ఓకే, ఇది సెకండ్ క్వశ్చన్. మూడో వచ్చేసి కోరల్స్ అండ్ కోరల్ రీఫ్స్, కోరల్స్ అండ్ కోరల్ రీఫ్స్ క్వశ్చన్ వచ్చేసి రైట్ అబౌట్ ది హౌ కోరల్స్ ఆర్ ఫార్మింగ్ అండ్ కోరల్ రీఫ్స్ ఆర్ ఫార్మింగ్, హౌ వాట్ ఆర్ ది కోరల్స్ అండ్ హౌ దే ఆర్ ఫార్మింగ్ ది కోరల్ రీఫ్స్ అనేసి అడుగుతాడు క్వశ్చన్. అట్ ద సేమ్ టైం దీని యొక్క అప్లికేషన్స్ కూడా ఉంటాయి, అవి కూడా రాయాల్సి ఉంటుంది, వాడు అడిగిన అడగకుండా దీని యొక్క అప్లికేషన్స్ రాయాల్సి ఉంటుంది। ఇది సెకండ్ యూనిట్ కి సంబంధించిన మూడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్, కెనాల్ సిస్టమ్, స్పాంజెస్ కావచ్చు, ఒబీలియా మెటాజెనసిస్ కావచ్చు, కోరల్స్ అండ్ కోరల్ రీఫ్స్, ఈ మూడింటిలో నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది, మనకు రెండు ఇస్తాడు, రెండింటిలో ఒకటి రాయాలి, ఈ మూడు చదువుకున్నారంటే ఒకటి కవర్ అయిపోతుంది, ఇంకా రిమైనింగ్ అవసరమే లేదు। కాబట్టి ఈ మూడు కొద్దిగా కాన్సన్ట్రేట్ చేస్తే సెకండ్ యూనిట్ కంప్లీట్ అవుతుంది। కమింగ్ టు ది థర్డ్ యూనిట్ ఏంటో ఒకసారి చూద్దాం, అదే చూడండి, యూనిట్ 3 నుండి
యూనిట్ త్రీ నుండి అగైన్ నేను త్రీ క్వశ్చన్స్ మాత్రమే చెప్తున్నాను. ఆ త్రీ క్వశ్చన్స్ లో ఖచ్చితంగా ఒక 10 మార్క్స్ క్వశ్చన్ వచ్చేస్తుంది. ఫస్ట్ వన్ వచ్చేసి చూడండి, లైఫ్ సైకిల్ ఆఫ్ ప్యాసియోలా ఎపాటికా. ప్యాసియోలా ఎపాటికా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. లైఫ్ సైకిల్ ఆఫ్ ప్యాసియోలా ఎపాటికా కొద్దిగా లెంతీగా ఉంటుంది, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లార్వా ఫామ్స్ ఉంటాయి, అయినా కూడా ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. కమింగ్ టు ది రెండోది, అడాప్టేషన్ ఇన్ పారాసైటిక్ అడాప్టేషన్. పారాసైటిక్ అడాప్టేషన్ ఇన్ హెల్మెంథిస్. పారాసైటిక్ అడాప్టేషన్ ఇన్ హెల్మెంథిస్ దట్ మీన్స్ ఏంటంటే, హెల్మెంథిస్ అంటే ఇక్కడ రౌండ్ వర్మ్స్, ప్లాట్ వర్మ్స్ రెండు వస్తాయి. ప్లాటి హెల్మెంథిస్, నిమాటిక్ హెల్మెంథిస్ రెండు వస్తాయి. రెండింటి గురించి ఏ విధంగా అవి పారాసైట్ గా ఉండి, పారాసైట్ ఉండి హోస్ట్ లో ఏ విధంగా బతుకుతున్నాయనే దానికి కొన్ని అడాప్టేషన్స్ ఉంటాయి, వాటి గురించి సంబంధించిన క్వశ్చన్. కమింగ్ టు ది మూడోది, లైఫ్ సైకిల్ అండ్ పాథోజెనిసిటీ ఆఫ్ pathogenicity of Ascaris lumbricoides. Ascaris lumbricoides. ఇది థర్డ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ముఖ్యంగా ఈ మూడింటిలో ఖచ్చితంగా ఏదో ఒక క్వశ్చన్ అనేది మన క్వశ్చన్ పేపర్ లో ఉంటుంది. కాబట్టి ఈ థర్డ్ యూనిట్ నుంచి ఈ మూడు క్వశ్చన్స్ ఒకసారి చూసుకుందాం అంటే సరే. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ ఏంటి, దాంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి ఒకసారి. ఓకే, కమింగ్ టు ది యూనిట్ ఫోర్. ఈ యూనిట్ ఫోర్ నుండి నేను ఫోర్ క్వశ్చన్స్ ని పికప్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసరికి ఫోర్త్ క్వశ్చన్స్ లోపల వర్మీ కంపోస్ట్ అంటే ఏంటి. వర్మీ కంపోస్ట్, వాట్ ఈస్ ద వర్మీ కంపోస్ట్ అండ్ ఇట్ అప్లికేషన్స్ అనేసి క్వశ్చన్ ఇస్తారు. ఎట్లా వర్మీ కంపోస్ట్ ప్రిపరేషన్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్, వర్మీ కంపోస్ట్ ఎట్లా ప్రిపేర్ చేస్తారు, దాని యొక్క అప్లికేషన్స్ ఏమున్నాయి అనే దాని గురించి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలా సార్లు ఇది 5 మార్క్స్ అడగచ్చు, 10 మార్క్స్ అడగచ్చు, రెండింటికి అడిగే ఛాయిస్ ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. రెండోది ఏంటంటే మెటామార్ఫోసిస్, మెటామార్ఫోసిస్ ఇన్ ఇన్సెక్ట్స్. ఇన్సెక్ట్స్ లోపల మెటామార్ఫోసిస్ ఏ విధంగా జరుగుతుంది, ఏ మెటాబాలస్, హెమీ మెటాబాలస్, హోరో మెటాబాలస్ అనేసి టైప్స్ ఉంటాయి. ఆ టైప్స్ మనం కానీ గుర్తు పెట్టుకుంటే చాలా ఈజీగా ఉండే క్వశ్చన్ ఇది, మెటామార్ఫోసిస్ ఇన్ ఇన్సెక్ట్స్ అనేది. ఓకే, నెక్స్ట్ మనకు పెరిపేటస్ స్ట్రక్చర్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్, సారీ అఫినిటీస్. పెరిపేటస్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క అఫినిటీస్ ఏ విధంగా ఉంటాయనే దాని గురించి మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇంకా ఫోర్త్ వచ్చేసేసి దీని తర్వాత ఉండే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే సోషల్ లైఫ్ ఇన్ బీస్. సోషల్ లైఫ్ ఇన్ బీస్ అండ్ టర్మైట్స్. ఈ సోషల్ లైఫ్ ఇన్ బీస్ అండ్ టర్మైట్స్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ కూడా ఇది. ఈ సోషల్ లైఫ్ ఇన్ బీస్ అంటే హనీ బీస్, తేనెటీగలు, టర్మైట్స్ అంటే మనకు చెదపురు. ఈ రెండింటిలో కూడా సోషల్ లైఫ్ ఉంటుంది, ఏ విధంగా సోషల్ లైఫ్ ఉంటుంది అనే దాని గురించి డిస్కషన్ అనేది ఉంటుంది. ఈ నాలుగు క్వశ్చన్ లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది డెఫినెట్ గా వస్తుంది. కాబట్టి ఈ నాలుగు క్వశ్చన్స్ నేర్చుకుంటే మనకు సరిపోతుంది. ఓకే, ఇది ఫోర్త్ యూనిట్. ఇంకా కమింగ్ టు ది ఫిఫ్త్ యూనిట్, ఆ ఫిఫ్త్ యూనిట్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమన్నా సార్. ఓకే, యూనిట్ ఫైవ్ లోపల మనం 10 మార్క్స్ నేను త్రీ క్లిక్ చేస్తున్నాను. ఆ త్రీ లో ఫస్ట్ వచ్చేసేసి ఈ త్రీలో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే చూడండి, పిఎల్ ఫార్మేషన్ ఇన్ పెలిసి కూడా. పిఎల్ ఫార్మేషన్ ఇన్ పెలిసి కూడా ముత్యాలు ఏ విధంగా ఏర్పడతాయి అనే దాని గురించి కొద్దిగా చిన్న కాన్సెప్టే, బట్ చాలా సార్లు 10 మార్క్స్ అడిగినాం కాబట్టి ఈ 10 మార్క్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కమింగ్ టు ది సెకండ్ వన్ వచ్చేసి స్టార్ ఫిష్ లోపల కెనాల్ సిస్టమ్.
सॉरी वाटर वास्कुलर सिस्टम। क्वेश्चन ఏంటంటే రైట్ అబౌట్ ది వాటర్ వాస్కులర్ సిస్టమ్ ఇన్ ది స్టార్ ఫిష్ అనేసి అడుగుతారు. ఓకే, ఇంకా థర్డ్ వచ్చేసి మెరినో గ్లాసెస్ మెరినో గ్లాసెస్ యొక్క స్ట్రక్చర్ అండ్ అపరేటస్ స్ట్రక్చర్ అండ్ అపరేటస్ ఇది యాక్చువల్ గా మూడు ఇంపార్టెంట్ 15 లో మీరు చదవాల్సిన మూడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పేర్ల ఫార్మేషన్ స్టార్ ఫిష్ తర్వాత దానిలో వాటర్ వాస్కులర్ సిస్టమ్ బెల్లో గ్లాస్ ఈ రెండింటిలో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది 100% స్టార్ ఫిష్ గురించి వాటర్ వాస్కులర్ కానీ బెల్లో గ్లాసెస్ కానీ ఈ రెండింటి నుంచి వస్తుంది. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే ఇవి యాక్చువల్ గా నేను చెప్పిన 10 మార్క్స్ క్వశ్చన్ ఫస్ట్ యూనిట్ లో మాత్రం 2-5 మార్క్స్ చెప్పినాడు. కాకపోతే ఇక్కడ 15 యూనిట్ లో ఏంటి అంటే లార్వల్ ఫామ్ ఆఫ్ నార్మల్ ఫామ్స్ ఆఫ్ ఇకైనోడర్మేట ఈ లార్వల్ ఫామ్స్ అనేది ఒకసారి చూసుకుని పోవాలి. ఈ లార్వల్ ఫామ్స్ నుండి ఒక 5 మార్క్స్ క్వశ్చన్ అనేది వస్తుంది. ఖచ్చితంగా లార్వల్ ఫామ్స్ నుండి ఒక 5 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఇంకా మోర్ ఓవర్ ఏంటి అంటే మనకున్న ప్రోటోజోవా నుండి ఇకైనోడర్మేట హెమీకార్డేట వరకు ఉన్న ఫైలమ్స్ అన్ని ఫైలమ్స్ ఏవైతే ఉన్నాయో ఫైలమ్స్ అన్నిటికి సంబంధించిన జనరల్ క్యారెక్టర్స్ నేర్చుకుంటాం. ఏంటి ఫైలమ్స్? ప్రోటోజోవా నుండి పొరిఫెరా, నెడియరేటినోఫోరా, ఇకైనోడర్మేట, ప్లాంట్ ఎలిమెంటస్, నిమాటి, తర్వాత అనిలిడా, ఆర్థ్రోపోడా, మొలస్కా, ఇకైనోడర్మేట, హెమికార్డేట ఇవన్నీ ఫైలమ్స్ యొక్క జనరల్ క్యారెక్టర్స్. ఓన్లీ జనరల్ క్యారెక్టర్స్ నేర్చుకుని పోయినాం అంటే ఏదో ఒక దాని నుండి 5 మార్క్స్ ఏదో ఒక దాని నుంచి 5 మార్క్స్ వస్తుంది. అంటే ఇక్కడ నేను 5 మార్క్స్ ఏం చెప్పినా అంటే లార్వల్ ఫామ్స్ ఆఫ్ ఇకైనోడర్మేటా నుండి ఒక 5 మార్క్స్, అన్ని ఫైలమ్స్ యొక్క జనరల్ క్యారెక్టర్ నుండి ఒక 5 మార్క్స్, ఫస్ట్ యూనిట్ లోపల బైనామిన్ నామిక్లేచర్ తర్వాత విటేకర్ క్లాసిఫికేషన్ లో నుంచి ఒక 5 మార్క్స్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ మాక్సిమం ఛాయిస్ ఏంటంటే నేను చెప్పిన ఈ 5 మార్క్స్ లోపల అట్లీస్ట్ 2-5 మార్క్స్ అనేది అటెంప్ట్ చేయగలుగుతాను. మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ నేను ఏదైతే 10 మార్క్స్ రాపించినానో ఆ 10 మార్క్స్ లో నుండి కూడా 5 మార్క్స్ వస్తాను. ఓకే, మన 10 మార్క్స్ అయినా దాంట్లో ఒక చిన్న బిట్ తీసుకునేసి 5 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇది యాక్చువల్లీ ఏంటంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ ఫస్ట్ సెమిస్టర్ లో. మొత్తం టోటల్ గా 10 మార్క్స్ వచ్చేసి 16 క్వశ్చన్స్ అయినాయి. మొత్తం ఎన్నయ్యాయి? 16 క్వశ్చన్స్. ఈ 16 క్వశ్చన్స్ కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా నా యూట్యూబ్ ఛానల్ HSR బైన్ ఫోలో దీన్ని అన్ని కూడా అప్లోడ్ చేస్తున్నాను. మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతి ఒక 10 మార్క్స్ క్వశ్చన్ మాక్సిమం 40 నుండి 60 మినిట్స్ మధ్యలో ఉంటుంది. మాక్సిమం మనం 1 అవర్ వేసుకున్నాం. ఒక క్వశ్చన్ కి మాక్సిమం వన్ అవర్ వేసుకున్నా కూడా 16 క్వశ్చన్స్ చదవడానికి 16 క్వశ్చన్స్ ఆ వీడియోస్ చూడడానికి మనకు 16 అవర్స్ పడుతుంది. అంటే ఒక డే కూడా మనకు తక్కువే అన్నమాట. ఒక డే లో 24 అవర్స్ ఉంటే 16 అవర్స్ సరిపోతుంది. కాబట్టి ఏంటంటే ఇంత ఒకే రోజు కంటిన్యూస్ చూడలేం కాబట్టి ఎవ్రీ 1 డేకు 2 అవర్స్ చూసినా కూడా 8 డేస్ లో 1 వీక్ లో అన్ని క్వశ్చన్స్ మనము అర్థం చేసుకోవచ్చు. అదే విధంగా దీని నోట్స్ కూడా ఉంటుంది కాబట్టి క్లియర్ గా దీన్ని అండర్స్టాండ్ చేసుకునేసి ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు. కాబట్టి జాలజీ ఎప్పుడు కూడా హార్డ్ కాదు, కొద్దిగా ప్లాన్ చేసుకొని చదవాలి. ప్లాన్ చేసుకొని చదివితే చాలా ఈజీగా గెట్ ఆన్ అవ్వచ్చు. మనకు పాస్ అవడానికి కాదు క్వశ్చన్స్, అబో 60-70% మార్క్స్ వచ్చేస్తాయి. ఈ క్వశ్చన్స్ ఏవైతే చెప్తున్నానో ఈ క్వశ్చన్స్ మాత్రం నేర్చుకున్నారంటే 60-70% అంటే 50 మార్క్స్ ప్లస్ అనేది మీరు గెయిన్ చేయొచ్చు. ఓకే, ఐ హోప్ ఇదంతా మీకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇది ఖచ్చితంగా మీకు యూజ్ అయితే, ఒకవేళ కనుక మీరు ఇలాంటి క్వశ్చన్స్ కనుక మీ ఎగ్జామ్ పేపర్ లో కనపడితే నాకు మెయిల్ చేయండి, లేదు అంటే ఏదైనా కామెంట్ చేయండి. మోర్ ఓవర్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకూడదు. ఎట్టి పరిస్థితుల్లో మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. అదే విధంగా యాడ్స్ ప్లే అవుతున్నప్పుడు వాటిని స్కిప్ చేయకుండా కొంచెం చూడండి. అది దానివల్ల మేము థ్యాంక్ యూ వెరీ మచ్.